అంతర్రాష్ట చెడ్డీ గ్యాంగ్ ను మిర్యాల కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో వాడపల్లి పిఎస్ పరిధిలో జరిగిన దోపిడీలతో రంగంలోకి దిగిన పోలీసులు గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంత వాసులుగా గుర్తించారు. వారి నుండి 18 లక్షల విలువైన 57 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో 24 చోట్ల దోపిడీ చేసిన చెడ్డీ గ్యాంగ్ గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పారు. గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఒక ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక షెడ్యూల్డ్ తెగవాళ్ళు. వీళ్ళంతా కూడా అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఈ దొంగతనాలకి ఇట్లా అలవాటు పడి ఈ ఇంటికి కన్నాలు వేయటం, అంటే హౌస్ బర్గ్లరీస్ అంటాం. హౌస్ బర్గ్లరీస్ అనేది చేస్తూ